బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక తెలంగాణ డీజీపీగా రవి గుప్తా మరో 7.5 పాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సిఐడి చీఫ్ గా శేఖర్ గోయల్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. ఇక హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డిగా బదిలీ అయ్యారు. ఇక అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్ కు బాధ్యతలను అప్పగించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ మేరకు మంగళవారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ డీజీపీగా రవి గుప్తా మరో 7.5 పాటు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే సిఐడి చీఫ్ గా శేఖర్ గోయల్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ఐజీ పర్సనల్ గా చంద్రశేఖర్ రెడ్డి బదిలీ అయ్యారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్ రతన్ కు బాధ్యతలను అప్పగించారు. తెలిపే మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈరోజు కూడా అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా భారీ ఎత్తున ఐపీఎస్ బదిలీ చేసింది. సుమారుగా 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీలో ప్రధానంగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మాజీ డీజీపీ అంటే మొదటి వరకు డీజీపీగా ఉండి ఎలక్షన్ కమిషన్ ఆగ్రహానికి గురైనటువంటి అంజనీ కుమార్ను రోడ్ సేఫ్టీ అథారిటీకి బదిలీ చేశారు. వాస్తవానికి అంజనీ కుమార్ డీజీపీగా నియమితం అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి కొంత ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారు. బీహార్ పాలన చేస్తా ఉన్నారు, బీహార్ అధికారులతో రాష్ట్రాన్ని నడిపిస్తా ఉన్నారు, బీహార్ రాజ్యాంగం నడుస్తా ఉంది, అరాచకం నడుస్తా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు. దీంతో అంజనీ కుమార్ ను సస్పెన్షన్ ను ఎత్తివేసినటువంటి ఎన్నికల కమిషన్ డీజీపీ కార్యక్రమం రిపోర్ట్ చేయండి. డీజీపీ పోస్టింగ్ కోసం ఎదురు చూసినటువంటి అంజనీ కుమార్ ను తాజా బదిలీలో రోడ్ సేఫ్టీ అథారిటీగా నియమించారు. రవి గుప్తాను డీజీపీగా కొనసాగిస్తూనే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆ తర్వాత సిఐడి, ఏసీబీ ఈ ప్రధాన విభాగాలకు తాజాగా ఇంటెలిజెన్స్ విభాగానికి శివధారెడ్డి నియమించిన గతంలో కొద్ది అంటే 3 రోజుల క్రితం నియమించారు శివధారెడ్డిని. ఆయన పోస్టింగ్ నేపథ్యంలో మిగతా కీలకమైన విభాగాలు సిఐడి కానీ, ఏసీబీ కానీ, తర్వాత టీఎస్పీఎస్ తెలంగాణ పోలీసు, తెలంగాణ స్టేట్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి టీఎస్పీఎస్ పోలీస్ అకాడమీకి సంబంధించినటువంటి కీలక అధికారులను కూడా బదిలీ చేశారు. కొంతమంది జిల్లా ఎస్పీలను కూడా బదిలీ చేశారు. సాధారణంగా చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో ప్రాధాన్యత అంటే లూప్ లైన్ లో ఉన్నటువంటి అధికారులకు ఈ పోస్టింగ్ లో కొంచెం ప్రాధాన్యత లభించిందని మనం స్పష్టంగా చెప్పచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అంటే కీలకమైన పోస్టింగ్లు, ప్రధానమైనటువంటి పోస్టింగ్లు, ప్రజలతో సత్సంబంధం కలిగేటువంటి పోస్టుల కోసం అనేక మంది అధికారులు కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళంతా లూప్ లైన్ లోనే మగ్గిపోయారు ఇంతకాలం. అయితే అలాంటి లూప్ లైన్ లో మగ్గిన అధికారులను చాలా మందిని ఈ పోస్టింగ్లలో కొంత ప్రాధాన్యత గల పోస్టింగ్లు ఇచ్చారు. ఎన్నికల కంటే ముందు నగర పోలీస్ కమిషనర్ గా పనిచేసిన అధికారి
సివి ఆనంద్ను యాంటీ కరప్షన్ బ్యూరోకు డీజీగా నియమించారు. అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా అభిలాష్ బిస్ట్ని కూడా డీజీపీ హోంగార్డ్స్గా నియమించారు. చాలా మందిని కొంత సైబరాబాద్ కమిషనరు, హైదరాబాద్ కమిషనరు, తర్వాత రాచకొండ కమిషనరు, ఇట్లా వాళ్ళని కూడా మహేష్ భగవత్ వీళ్ళందరినీ కూడా వేరు వేరు విభాగాలకు బయలు చేసి వేరు వేరుగా ఆ విభాగాలకు అధిపతిగా నియమించారు. అదే కొంతకాలంగా లూప్ లైన్ లో ఉన్నటువంటి అధికారులను మాత్రం ప్రధాన పోస్టింగ్లు ఇచ్చి వాళ్లకు అంటే వాళ్ళు తమలో ఉన్న ప్రతిభను వెలికి తీసి శాంతి భద్రతల కాపాడడంలో తమకున్నటువంటి పట్టుదల కృషిని గుర్తించే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి కొంత పోలీస్ వర్గాల్లో తెరిచేసే మొదలైంది వెనక. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.